ఇక విద్య, వైద్యం ఇవి రెండు ఎవరి దగ్గర ఉండాలి? ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. విద్య, వైద్యం అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ప్రభుత్వమే 100% వాటిని పర్యవేక్షించాలి. కంప్లీట్గా ఈ రెండు డిపార్ట్మెంట్లు ప్రభుత్వం గుప్పిట్లో ఉండాలి. ప్రజలకు అప్పుడు నాణ్యమైన వైద్యం అందుతుంది. విద్యా వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాల్సిన విద్యా వైద్యం ఏమో ప్రైవేట్ ఓన్ చేతిలో, ప్రైవేట్ ఓన్ చేతిలో ఉండాల్సిన మద్యమేమో ప్రభుత్వం చేతిలో. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు ఇంటిరా మీరు? గ్రామాల అభివృద్ధి అట తాగి పడేసిన ఖాళీ సీసాల మీద ఉందట. ఖాళీ సీసాలు అమ్ముకొని గ్రామ సెక్రటరీ గారు రోజు తెల్లారు లేవంగానే ఓ జోలి పట్టుకొని ఊరు చుట్టూ తిరిగి ఎన్ని ఖాళీ సీసాలు జమైనాయి, ఎంత అయినాయి అనేది ఖాళీ సీసాలు ఏరుకొచ్చి ఓ తాను పోసి లెక్క చెప్పి, ఇదా ఈ 5వ తరగతి చదువుకున్నాడు మంత్రి అయితే గిని చెప్పకపోతే ఏం చెప్తాడా? అందుకోసమే చెప్తా ఉన్నా సోదరులారా,